హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు సింపుల్ కర్రీస్ నేను మీ రేఖ టుడే రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ ఈ పాలక్ పన్నీర్ని రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను అలాగే పన్నీర్లో హై ప్రోటీన్స్ ఉంటాయి పాలకూరలో విటమిన్స్ ఐరన్స్ ఉంటాయి కాబట్టి ఈ రెసిపీ హెల్త్కి కూడా చాలా మంచిది ఇక లేట్ చేయకుండా టేస్టీ టేస్టీ ఎమ్మీ ఎమ్మీగా ఉండే పాలక్ పన్నీర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక లీటర్ వరకు వాటర్ వేసుకోండి ఈ వాటర్ హీట్ అయిన తర్వాత మూడు కట్టల పాలకూరను వేసుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత పాలకూర ఈ విధంగా ఉడుకుతుంది ఈ పాలకూరను కొన్ని కూల్ వాటర్లో వేసుకొని తీయాలి ఇలా తీసుకున్న తర్వాత పాలకూరను మిక్సీ జార్లో వేసుకొని రెండు పచ్చిమిర్చిలు కూడా వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా స్మూత్గా అవుతుంది ఇప్పుడు మనం పన్నీర్ని లైట్గా ఫ్రై చేసుకుందాం ప్యాన్లో రెండు టీ స్పూన్ల బటర్ వేసుకోండి ఈ బటర్ మెల్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ వంద గ్రాముల వరకు పన్నీర్ని తీసుకున్నాను ఈ పన్నీర్ ముక్కల్ని ఎక్కువగా వేపకండి గట్టిపడిపోతాయి ఒక రెండు నిమిషాలు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారా పన్నీర్ చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి ఈ జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కను కూడా వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత రెండు ఎండుమిర్చిలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని కూడా కలపండి ఈ పాలక్ పన్నీర్లోకి నేను ఫ్రోజన్ బఠానీలను వేస్తున్నాను మీకు ఇంట్లో ఈ బఠానీలు లేకపోతే స్కిప్ చేయవచ్చు అలాగే అరకప్పు వరకు టమాటోలను కూడా వేసుకుంటున్నాను ఈ టమాటో ముక్కలు మెత్తగా మగ్గే వరకు రెండు మూడు నిమిషాలు మగ్గించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత టమాటో ముక్కలు మెత్తగా మగ్గాయి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పాలక్ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నిమిషాలు మగ్గించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత ఇవి చక్కగా మగ్గుతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి మీ రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చే వరకు ఒక ఐదు నిమిషాలు సిమ్లో మగ్గించండి ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతిని తీసుకొని ఇలా లైట్గా క్రష్ చేసి దీంట్లోకి వేసుకోండి ఈ కసూరి మేతి వేసుకోవడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది తప్పకుండా వేసుకోండి తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకోండి మీరు పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోకుండా కూడా డైరెక్ట్గా ఈ కర్రీలోకి వేసుకోవచ్చు ఈ ముక్కల్ని వేసుకున్న తర్వాత కూడా మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించండి ఐదారు నిమిషాల తర్వాత గ్రేవీ ఈ విధంగా చిక్కబడుతుంది ఇప్పుడు దీనిపై కొంచెం ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి ఈ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవడం వల్ల కూడా కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది అలాగే లాస్ట్లో కొంచెం కసూరి మేతిని కూడా వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా ఈ పాలక్ పన్నీర్ కర్రీ నాన్స్ రోటీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు కూడా హెల్త్ పరంగా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు మా వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్